నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బలహీనతలను అడ్డుపెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ఆట ఆడుకుంటున్నారు? కొత్తగా తెరపైకి వచ్చిన డేటా చోరీ అనే సస్పెన్స్ థ్రిల్లర్కు తెర వెనుక దర్శకత్వం వహిస్తున్నది ఎవరు? తెలంగాణ పోలీసులు ఎవరి ఒత్తిడితో ఏపీ వ్యవహారాలలో తలదూరుస్తున్నారు? ఓటర్ల డేటా భద్రంగా ఉందని ఏపీలో ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ప్రకటనతో ఎవరు ఆత్మరక్షణలో పడ్డారు? డేటా చోరీ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న రాద్ధాంతం ఏ తీరుగా ఉంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యర్థులుగా కాకుండా శత్రుభావంతో తలపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బలహీనతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆడుకుంటున్నారు. గ్రహచారం కొద్దీ ఓటుకు నోటు కేసులో చిక్కుకొని ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొంతకాలం పాటు తగ్గున్నప్పటికీ సామంతరాజులా పడి ఉండడం ఇష్టం లేక ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని ఎదురు తిరగడాన్ని సహించలేని కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి అయాచిత వరంగా లభించారు. ఏపీలో చంద్రబాబును ఓడించడానికై తెలంగాణ ముఖ్యమంత్రి సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానన్న కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏపీ ప్రజలపై కూడా తనకే అధికారం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. డేటా చోరీ కేసే ఎందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీకి గురి అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా తమ జుట్టును తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. హితుడు సన్నిహితుడిగా మారిన జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడానికై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ఏ రాష్ట్ర పోలీసులు తమకు లేని అధికారాన్ని సంక్రమింపజేసుకొని ఏపీ వ్యవహారాలలో తలదూర్చుతున్నారు. రాజుని మించిన రాజు భక్తిని తెలంగాణ పోలీసులు ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ చేశారని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటో, ఆ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ఏమిటో అర్థం కాని విషయం. దొన్నపో తీనిందంటే దూడని కట్టేమన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. నేరం జరిగిన ప్రదేశం ఎక్కడ ఉంటే అక్కడి పోలీసులే కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉంటారు. డేటా చోరీ జరిగి ఉంటే అది ఎక్కడ, ఏపీలో కదా. మరి ఏపీలో జరిగిన దానిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయడం ఏంటి? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విజయవాడకు చెందిన వ్యక్తి హైదరాబాద్లో దొంగతనం చేసి విజయవాడ వెళ్ళిపోయినా కేసు హైదరాబాద్లోనే పెడతారు కదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆయన మాటల ప్రకారం డేటా చోరీ జరిగితే గిరిగితే ఏపీలో కదా కేసు పెట్టాల్సింది. ఘనత వహించిన తెలంగాణ పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్లో జరిగింది తమ పరిధిలోకి రాకపోయినా మేమే దర్యాప్తు చేస్తామని ప్రకటించుకున్నారు. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇస్తామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించడం ద్వారా హద్దు మీరారనే చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి విజయవాడలో ఫలానా వారి ఓట్లు తొలగించారు, దాని వెనకున్న కుట్రను ఛేదించబోతున్నామని గొప్పగా చెప్పుకున్నారు. విజయవాడలో ఎవరి ఓటైనా అక్రమంగా తొలగించుంటే ఆ విషయాన్ని పరిష్కరించడానికై అక్కడ ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఉన్నారు. తమ పరిధిలో లేని రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ అధికారాలను మేమే సంక్రమింపజేసుకుంటామని అంజనీ కుమార్ అంటున్నారు. ఈ చర్యను ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలియదు.
మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో కాస్తంత గుజ్జున్న వాళ్ళెవరు ఇలాంటి కేసులు టేకప్ చేయరు. ఇవాళ కాకపోయినా రేపైనా తెలంగాణ పోలీసుల తీరు, న్యాయ సమీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ గ్రిడ్ కంపెనీ హైదరాబాద్ లో ఉంది కనుక కేసు మా పరిధిలోకే వస్తుందంటున్న తెలంగాణ పోలీసుల వాదన న్యాయ సమీక్షలో నిలబడదు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హైదరాబాద్ లో చోరీకి పాల్పడి తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హైదరాబాద్ పోలీసులే కేసు కట్టి దొంగతనానికి పాల్పడిన వారు ఏ రాష్ట్రంలో ఉన్నా పట్టుకొని అరెస్ట్ చేస్తారు, కానీ బీహార్ లేదా రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు జోక్యం చేసుకోరు. న్యాయస్థానం ముందు నిలబడని ఈ కేసును దర్యాప్తు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు నాయకత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వీర భక్తుడని ప్రచారం ఉంది. తమకు సంబంధం లేని కేసుల్లో తలదూర్చడం ద్వారా హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు తెచ్చుకున్న మంచి పేరును పోగొట్టుకుంటున్నారు. పోలీసులపై రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారి నుంచి ఒత్తిళ్లు ఉండడం సహజం. అంత మాత్రాన పొరుగు రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సంబంధిత పోలీసు అధికారులకే తలవంపుగా మారుతుంది. ఇంతకు ఈ డేటా చోరీ కథాకమామిషి ఏమిటి? రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ అధికార పరిధులకు సంబంధించిన పోరుకు కారణమైన ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎన్నికల కమిషన్ వద్ద భద్రంగా ఉండాల్సిన ఓటర్ల సమాచారం చోరీకి గురైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గత నెల 18వ తేదీన ఢిల్లీలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోకముందే విజయసాయిరెడ్డి గత నెల 22న తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు అనధికారికంగా, ఇంకా చెప్పాలంటే అక్రమంగా ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఆత్మరక్షణలో పడిన సిట్ ఇన్ఛార్జ్ అవి బయటకు ఎలా వచ్చాయో దర్యాప్తు జరుపుతాం అని చెప్పారు. అంతేకాని కేసు నమోదు చేయకుండా సోదాలు చేయడం పొరపాటేనని అంగీకరించలేదు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న అనుబంధం బయటపడుతుందనుకున్నారేమో గాని లోకేశ్వర్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఫిర్యాదు తీసుకొని ఈ నెల 2వ తేదీన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యాయా, అయితే గీతే అందుకు బాధ్యులెవరన్న విషయం పరిశీలిద్దాం. గత నెలలో విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై నివేదిక ఇవ్వవలసిందిగా ఎన్నికల కమిషన్ ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ వద్ద భద్రంగా ఉండాల్సిన వివరాలన్నీ భద్రంగానే ఉన్నాయని, ఇక ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉండాల్సిన డేటా కూడా నిక్షేపంగానే ఉందని ఏపీ ఐటీ కార్యదర్శి విజయానంద్ ఇచ్చిన వివరణను కూడా జోడించి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎలక్షన్ కమిషన్ కు నివేదిక పంపారు. దీంతో లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా ఏ డేటా కూడా చోరీకి గురి కాలేదని స్పష్టమవుతోంది. అయినా కేసులో దోషులను బయట పెడతామని సిట్కు నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర అంటున్నారు. మా సమాచారం ఏది పోలేదు బాబోయ్ అని ఎన్నికల ప్రధాన అధికారి ఐటీ శాఖ కార్యదర్శి చెబుతున్న తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడానికి కారణమేమిటో అర్థం కావడం లేదా? ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఐటీ గ్రిడ్ రూపొందించిన సేవామిత్ర ఐడి కార్డులు, యాప్లో పేర్కొన్న వివరాలేమిటి అన్న విషయానికి వద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని తెలంగాణ పోలీసులు గాని ఆరోపిస్తున్నట్లుగా ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతాల వివరాలు ఆ యాప్లో లేవని
తెలుగుదేశం పార్టీ ఘంటాపద్ధంగా చెబుతోంది. ఇక ఓటర్ల జాబితా అంటారా, అందులో రహస్యం ఏముంటుంది అని తెలంగాణ హైకోర్టు కూడా 2 రోజుల క్రితం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ల జాబితా ఆధారంగానే వివిధ రాజకీయ పార్టీల కోసం ఆయా సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. డేటా చోరీ అనే ప్రహసనాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు మొదలుపెట్టారు? తమను ఇతర రాష్ట్రాల ముందు పలుచన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఏపీ పోలీసుల స్పందన ఎలా ఉంది? ఏ డేటా ఆధారంగా మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ సర్వేలు చేయించుకున్నారు? వాన్ పీక్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి వ్యాపార ప్రయోజనం పొందాలని కేసీఆర్ తలపోస్తున్నారు? ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల విషయానికి ఇప్పుడు వద్దాం. ఇందులో కూడా రహస్యమేమీ లేదు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ లబ్ధిదారుల వివరాలు లభిస్తాయి. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఈ కారణంగానే అతి తక్కువ వ్యవధిలో రైతు సహాయం కింద కేంద్ర ప్రభుత్వం గత నెలలో దేశవ్యాపితంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పథకం కింద 2వ విడతగా ఒక్కొక్కరికి 3,500 రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతు బంధు పథకం కింద రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఆ వెంటనే టీఆర్ఎస్ నాయకులు రైతులకు ఫోన్లు చేసి మీకు డబ్బందింది కదా, కాస్త మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని కోరారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వాల వద్దే కాదు, అధికార పార్టీల వద్ద కూడా ఉంటాయి. ఆ వివరాలనే ఐటీ గ్రిడ్ ఉపయోగించుకుని ఉంటుంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అభ్యర్థులందరికీ వారి నియోజకవర్గాల్లోని లబ్ధిదారుల వివరాలున్న చిట్టాను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి రూపొందించిన టీఆర్ఎస్ మిషన్ యాప్లో కూడా ఈ వివరాలన్నీ పొందుపరిచారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా అందులో నమోదు చేస్తున్నాయి. అయినా బ్యాంక్ ఖాతా నెంబర్ తెలిస్తే కొంప మునిగిపోయేదేమీ లేదు. ప్రజల ఖాతాల్లోని డబ్బును ఎవ్వరూ దొంగిలించలేరు. బహుశా జగన్మోహన్ రెడ్డికి అలాంటి భయం ఉందేమో తెలియదు. జగన్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతా వివరాలు ఆయన కంపెనీల వద్ద ఉంటాయి కదా. ఎప్పుడైనా ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బు తస్కరించారా అనేది జగన్ చెప్పాలి. ఇక ఆధార్ విషయానికి వస్తే ఆధార్ కార్డుల్లో నిక్షిప్తమైన వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటాయి. ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా ఉండవు. ఆధార్ కార్డు నెంబర్ రహస్యం కాదు. ఎందుకంటే మనం వాహనం కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు. ఆధార్ నెంబర్ చెప్పినంత మాత్రాన కొంపలు మునిగిపోయేదే ఉండదు. ఇక ఐటీ గ్రిడ్ అనే సంస్థ తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామాల్లో సర్వేలు నిర్వహించి ఆ పార్టీకి చెందిన కీలక వ్యక్తికి ఆ వివరాలను అందజేస్తూ ఉంటుందని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పుకొచ్చారు. ఇందులో ఆశ్చర్యపోవలసింది, తప్పు పట్టవలసింది ఏమిటో ఆయనే చెప్పాలి. పార్టీల తరఫున చేపట్టే సర్వేల వివరాలను పార్టీ ముఖ్యులకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సంస్థలతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సర్వేలు చేయించుకున్నారు. ఆ వివరాలను కేసీఆర్కే ఇస్తాయి కానీ మరొకరికి ఇవ్వవు కదా. దీన్ని బట్టి డేటా చోరీ పేరిట జరుగుతున్న రాద్ధాంతం ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయంగా నష్టం చేయడానికి ఏదో జరిగిపోయిందని ప్రజలను అభద్రతా భావానికి గురి చేసే ఉద్దేశంతో ఈ తతంగమంతా జరుగుతోందని భావించవలసి ఉంటుంది. చంద్రబాబు తమకు ఏదో చేయకూడని ద్రోహం చేశారని ఏపీ ప్రజలను నమ్మించగలిగితే హితుడు మిత్రుడు అయిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పోలీసులను వాడుకుంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు పావులుగా మారారు. తాజాగా ఏపీ డేటానే కాదు, తెలంగాణ ప్రజల డేటా కూడా ఐటీ గ్రిడ్ వద్ద ఉందని స్టీఫెన్ రవిచంద్ర ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా కనుమరుగు కాలేదు, కోన ఊపిరితో ఉంది. అంచేత తెలంగాణలోని టీడీపీ సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను ఆ పార్టీ కోసం ఐటీ గ్రిడ్ సేకరించుంటుంది. ఐటీ గ్రిడ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తప్పు చేశాయనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తప్పు చేసినట్టే. మరి పోలీసులు తెలంగాణ రాష్ట్ర సమితి పైన కూడా చర్య తీసుకుంటారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రాజకీయ ప్రయోజనాలే కాదు, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో వివాదాస్పదంగా మారిన వాన్ పిక్ ప్రాజెక్టులో కొంత వాటాను కేసీఆర్కు అత్యంత సన్నిహితులు కొనుగోలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వాన్ పిక్ ప్రాజెక్టును క్లియర్ చేయించి ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఓడరేవు నిర్మించుకోవాలన్నది కేసీఆర్ సన్నిహితుల కోరిక. అలా నిర్మించే ఓడరేవుతో తెలంగాణ ప్రభుత్వం సరుకుల ఎగుమతులు దిగుమతుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటుందట. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ముఖ్యమంత్రి కావడం తన కళ అని ఆయన చెప్పుకున్నారు. కనుక ఆ కళ నెరవేర్చుకోవడానికై ఎవరితోనైనా ఆయన చేతులు కలపగలరు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్కు ఆంధ్ర పోలీసులపై మాత్రం నమ్మకం ఉండదు. అందుకే తెలంగాణ పోలీసులను ఆశ్రయించడమే కాకుండా పొగుడుతుంటారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర పోలీసులను తొలగించి ఏపీలో శాంతి భద్రతల బాధ్యతను కూడా తెలంగాణ పోలీసులకే అప్పగిస్తారేమో. తమ స్వార్థ రాజకీయాల కోసం మొత్తం ఆంధ్ర పోలీసులనే అసమర్థులుగా పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయడం పట్ల ఆంధ్ర పోలీసులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. డేటా చోరీ పేరిట తెలంగాణ పోలీసులు వ్యవహరించినట్టుగా తెలంగాణ విషయంలో ఆంధ్ర పోలీసులు వ్యవహరించి ఉంటే తెలంగాణలో పరిస్థితి మరోలా ఉండేది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలను రెచ్చగొట్టి ఉండేవారు. ఆయన రెచ్చగొట్టకపోయినా తెలంగాణ సమాజమే ప్రతిఘటించి ఉండేది. ఇప్పుడు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల తమ ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదన్న భావనకు ఆంధ్ర ప్రజలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని తమపై కేసీఆర్ పెత్తనం చేయడం ఏంటని ఏపీ ప్రజలలో చర్చ మొదలైంది. చివరగా ఒక విషయం చెప్పుకోవాలి. 2 రోజుల క్రితం సినీ నటి జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి ఆమెకు జగన్ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదు. తెలంగాణ యువరాజు కేటీఆర్ కొద్ది రోజుల క్రితం జయసుధకు ఫోన్ చేసి జగన్ను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారట. తొలుత అందుకు నిరాకరించిన జయసుధ చివరకు ఒత్తిళ్లకు తలవంచక తప్పలేదంటున్నారు. ఇది నిజం కాదని కేటీఆర్ చెప్పగలరా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ లభించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు హద్దుమీరి మాట్లాడుతున్నారు. తమకు గిట్టని పత్రికలకు కులం ఆపాదించడానికి కూడా విజయసాయిరెడ్డి వెనకాడడం లేదు. జగన్ మీడియాలో వివిధ శాఖాధిపతులు, విభాగాల అధిపతులు ఏ కులానికి చెందినవారో విజయసాయిరెడ్డి బయట పెడితే ఎవరిది ఏ కులపత్రికో ప్రజలకు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి అందుకు సిద్ధమైతే మేం కూడా సిద్ధమే. ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.